యేసు హస్తములో మనము ఏది పెట్టినా, మన చెయ్యి పెట్టినా ఎప్పటికీ చేజారనే చేజారము, చేజారనే చేజారదు. కొంతమంది సైంటిస్టులు ఎత్తైన పర్వతాలపైకి వెళ్ళి, కొండలపైకి వెళ్ళి, లోయల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన మొక్కలను వాళ్ళు బైనోక్లర్స్తో చూస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి వారి ల్యాబొరేటరీలో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్కి కావలసినటువంటి కొన్ని మొక్కలు కనిపించినాయి. కానీ అక్కడికి వెళ్ళే దారి కనిపించటంలా. ఎలా మనం ఆ మొక్కల్ని మనం తెంచగలము, ఎలా ఆ మొక్కల్ని మనం పొందుకోగలము అని ఆలోచిస్తే, లోతుల్లో లోయలో ఉన్నటువంటి ఆ మొక్కలను తెంచి తేవాలి అంటే ఒకే ఒక పద్ధతి, ఎవరో ఒకరిని కాళ్ళకు తాడు కట్టి నెమ్మదిగా లోయలోకి వదిలిపెట్టాలి. బాగుంది కదా? ఎవరో ఒకరికి కాళ్ళకు తాడు కట్టి అతని తలక్రిందులుగా నెమ్మదిగా నెమ్మదిగా కొండపై నుంచి స్లోగా లోయలోకి వదిలిపెడితే, అతడు తలక్రిందుగా వెళ్ళి ఆ మొక్కలను కట్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటే, సైగ చేస్తే, తాడు ఊపితే పైకి లాగేస్తాడు. సైంటిస్టులు ఎవరిని వెళ్తారంటారా? ఎవడూ ధైర్యం చేయలే. ఈ లోపల దగ్గరలో ఒక గొర్రెలు మేపుకునేవాడు కనిపించాడు. వాడిని చూసి, ఒరే బాబుట్రా అన్నారు. ఏమిటి సార్ అన్నాడు. ఏమీ లేదురా, నువ్వు గొర్రెలు మేపితే నీకు ఎంత ఇస్తారా? నెలకి 400 రూపాయలు ఇస్తారు. అంతేనా? గంట సేపట్లో మీకు 400 రూపాయలు ఇస్తాం. గంట సేపట్లో 400 రూపాయలా? ఏం చేయాలి నేను? ఏమీ లేదురా, నీ కాళ్ళకు తాడు కడతాం. ఆ కాళ్ళకు తాడు కడతారా? ఆ తర్వాత నిన్ను తల్ల క్రిందులుగా లోయలోకి దింపుతాం. ఆ తర్వాత మేము దింపిన చోటకు నువ్వు వెళ్ళి అక్కడున్న మొక్కలన్నీ కోసి సంచిలో పెట్టి తాడు ఊపు, నిన్ను పైకి లాగేస్తాం. అవునా? ఇదంతా అయ్యేసరికి ఎంతసేపు పడుతుంది? గంట సేపు పడుతుంది. ఎంత ఇస్తారు మీరు నాకు? 400 రూపాయలు. ఓరి ఓరి ఓరి, నెల పాటు నేను కష్టపడి గొర్రెలు మెప్తే 400 ఇస్తారు, వీళ్ళేమిటో గంట సేపటికి ఇచ్చేస్తారంటారేమిటి? సరే అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఓరి ఓరి, కుర్రోడు భయపడినట్టు ఉన్నాడే, వెళ్ళిపోయాడు ఏమిటి? సరే అని చెప్పి వెళ్ళిపోయాడు ఏమిటి అని చెప్పి వీళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఆ కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు వస్తూ వస్తూ ఓపిక లేకుండా ఊగుతున్న ఒక అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, సార్ నిజమేనా 400 మీరు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం, నమ్మకం లేకపోతే ముందే ఇస్తాం, అయితే పని చేయండి, ఈయనకి ఇచ్చేసేయండి. ఆ 400 ఇచ్చేసేయండి. ఇచ్చే ముందు ఒక కండిషన్. ఏమిటి? మీరు నా కాళ్ళకు తాడు కడతానన్నారుగా. అవును. తాడు కట్టి నన్ను లోయలోకి వదిలిపెడతానన్నారుగా. అవును. ఆ తాడు మీరు పట్టుకుంటానన్నారుగా. అవును. ముగ్గురం కలిసి పట్టుకుంటాం. అయితే నేను లోపలికి వెళ్ళను. మరి మీరు నా కాలుకు తాడు కట్టి మీరు పట్టుకుంటే మాత్రం నేను లోయలోకి వెళ్ళను. మీరు ఆ తాడు ఈయనకి ఇస్తానంటేనే నేను లోయలోకి వెళ్తాను. ఒరే ముగ్గురు మేము పట్టుకుంటాం. ముగ్గురు పట్టుకున్న నేను వెళ్ళను. ఆ తాడు మీరు ఆయనకి ఇవ్వండి, ఆయన పట్టుకుంటేనే లోయలోకి వెళ్తాను, మొక్కలన్నీ కోసుకుని తీసుకొస్తాను. అదేమిట్రా, ముగ్గురు మీద నమ్మకం లేకుండా ఆయన మీద నీకు నమ్మకం ఏంట్రా? ఆయన మీద నాకు నమ్మకం ఎందుకురా? ఆయన నా కన్న తండ్రి, ఆయన చేతిలో నా ప్రాణం ఉన్నట్లయితే, ఆయన చేతిలో నా జీవితానికి ఆధారమైన తాడు ఉన్నట్లయితే, ఎప్పటికీ ఆ తాడు ఆయన చేతిలో నుంచి జారిపోనే జారిపోదు. ఆయనే నా తాడు పట్టుకోవాలి. ఒప్పుకుంటారా మీరు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకున్నాడు. ఆయన చేతిలో నీ జీవితము అనే తాడు పెట్టినట్లయితే ఎప్పటికీ నీ జీవితము జారిపోదు, జారి పడిపోదు. అన్యాయము నీ జీవితంలో జరగనివ్వదు. నా ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టినట్లయితే ఎప్పటికీ పరిస్థితులు చేజారనే చేజారవు. ఇప్పటి వరకు కోట్ల మంది ఈ భూమి మీద జన్మించారు, యేసు చేతికి తమ జీవితాన్ని అప్పగించిన ఒక్కరు కూడా జారిపోలా, జారిపడిపోలా. నా దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? నిన్నెందుకు జారనిస్తాడు? పరిస్థితులు చేజారిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. హెల్ప్లెస్, హోప్లెస్, మీనింగ్లెస్,
సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు, అయినా నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నీ జీవితంలో అద్భుతాన్ని నేను చేస్తాను, జరిగిస్తాను. ప్రభు ఈరోజు ఈ మాట ఎవరితో చెప్తున్నాడో ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడా?